మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ సెన్సేషన్ క్రాక్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూలతో మరోసారి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 15వ రోజు ఆదివారం అవ్వడంతో రెట్టించిన జోరు కనబరిచిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హ్యూమంగస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. సినిమా ఏకంగా 1.22 కోట్ల షేర్ను రెండు తెలుగు రాష్ట్రాల్లో 15వ రోజున సాధించి బీభత్సం సృష్టించింది. ఇది నిజంగానే ఊచకోతనే చెప్పాలి. ఇక మొత్తం మీద 15 రోజులు పూర్తయ్యే సమయానికి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 10.28 కోట్లు, సీడెడ్ లో 5.49 కోట్లు, వైజాగ్ లో 3.8 కోట్లు, ఈస్ట్ లో 2.97 కోట్లు, వెస్ట్ లో 2.20 కోట్లు, గుంటూరు లో 2.44 కోట్లు, కృష్ణాలో 2.07 కోట్లు, నెల్లూరులో 1.58 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 15 రోజుల్లో 30.83 కోట్ల షేర్ ను 51.50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 1.56 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 73 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 15 రోజుల్లో 33.12 కోట్ల షేర్ ను 55.2 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ను దక్కించుకుంది. మొత్తం మీద ఇప్పుడు సినిమా 17.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తర్వాత మొత్తం మీద 15.62 కోట్ల ప్రాఫిట్ ను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది క్రాక్ సినిమా. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇప్పుడు 35 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుండగా అంతకు మించి ఎంత దూరం వెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.